శాసన సభలు కూడా శాసన సభలు కూడా బి కోట కంటే కూడా పెద్ద పంజానిలో లీడర్లపైన గాని ప్రజలపైన గాని గ్రామాలపైన గాని మండల అభివృద్ధిపైన గాని వాళ్ళు చూపిస్తున్నంత సొరవ గత 30 చిన్నేపల్లి గ్రామానికి ఉరుసు కావాలి పండగ సందర్భంగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అలాగే స్థానిక ఎంపీటీసీ సర్పంచ్ మరియు తుర్లపల్లి సర్పంచ్ మురళి గారికి పెద్ద పంజాని సర్పంచ్ అఖిల జాఫర్ గారికి నాగిరెడ్డిపల్లి సర్పంచ్ కుమారన్న గారికి జమాతులకు పెద్దలకు ముస్లిం మైనారిటీ సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు పెద్దలు దాదాపు ఇదే చైర్మన్ అన్న గారు ఈ గ్రామానికి దాదాపు ఈ 3 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు పర్యటిస్తున్నారు ఈ గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని గతంలో కూడా చైర్మన్ అయిన వెంటనే కూడా 10 లక్షల రూపాయలు ఈ గ్రామానికి కేటాయించడం జరిగింది మనమంతా కూడా ఈ గ్రామం పైన ఉన్న స్వామికి ఉన్న అభిమానాన్ని మనమందరూ కూడా జిల్లా నలుమూలల నుంచి కూడా దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 మండలాల్లో స్వామి జానా బిజీ కూడా గడుపుతున్న పెద్దలు ఈ జిల్లా పెద్దదిక్కు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు పక్క నేజర్ పుంగనూరులో కూడా పర్యటనలో ఉన్నారు ఆ పర్యటనలో ఉండి కూడా ఈరోజు ఈ గ్రామానికి వచ్చిపోవాలని రావడం చాలా శుభ పరిపాలనం కావున మనమంతా కూడా భవిష్యత్తు కాలంలో వారిద్దరు నాయకత్వంలో మనకి ఇద్దరు కూడా గతంలో వికోట పంజాన్ని ఏం చూస్తారని కూడా కొన్ని దుష్ట శక్తులు దుష్ప్రచారం కూడా చేశారు వారు ఈరోజు వికోట సొంత మండలమైన పెద్ద పంజానిని ఈ సభ ముందర చెప్తున్నా గర్వంగా కూడా చెప్తున్నా ఇట్లు చైర్మన్ అన్న గారి వాసన్న గారు గాని శాసన సభలు కూడా బి కోట కంటే కూడా పెద్ద పంజానిలో లీడర్లపైన గాని ప్రజలపైన గాని గ్రామాలపైన గాని మండల అభివృద్ధిపైన గాని వాళ్ళు చూపిస్తున్నంత సొరవ గత 30-40 సంవత్సరాలుగా ఇక్కడ పాలన అందించిన పెద్ద పెద్ద కుటుంబాలు కూడా చేయలేదని కూడా నేను గర్వంగా ఈ సంబంధం చెప్తున్నాను కావున భవిష్యత్తులో కూడా ఇలాగే వాళ్ళ ఆశీస్సులు మెండుగా ఈ పెద్ద పంజాని మండలంపైన మన ముస్లిం మైనారిటీలు ఉన్న గ్రామాలపైన కూడా చూపిస్తారని ఆశిస్తూ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామ సర్పంచ్ లతీఫ్ భాయ్ గారికి అలాగే బాగారెడ్డి గారికి ఎంపీటీసీలు సర్పంచులు గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు చిన్నపల్ల ఉరుసు జరుగుతూ ఉంది ఈ ఉరుసుకు మీరు తప్పకుండా రావాలని చెప్పి గ్రామ పెద్దలంతా వచ్చి ఇంట్లో పిలవడం నాకు ఇప్పుడు పక్కన మంత్రి గారు ప్రోగ్రాం ఉన్నప్పటికీ మంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర ఈ విధంగా పంజాని మండలం చిన్నేపల్లిలో ప్రోగ్రాం ఉందన్న పోయిసరావాలంటే తప్పకుండా పైరు అవసరం అని చెప్పాడు కాబట్టి వారికి కూడా మీ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ పండగ తరతరాలుగా వస్తూ ఉండేటువంటిది ముస్లిం సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో ఐక్యభావంతో ముందుకు వెళ్ళాలి మీకున్నటువంటి సాంప్రదాయాలు కట్టుబాట్లు కూడా మాకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి మేము కూడా మీలో ఒకటిగా ఉంటూ మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మీలో ఒకటిగా మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటూ ముందు వెళ్ళేవాళ్ళమే కానీ రాజకీయం కోసం ఏదో ఒక మాట చెప్పి ఈ గ్రామంలో వచ్చి ఓట్లేసుకొని పోయేవాళ్ళు మాత్రం కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో మనం చూసాం గత 40 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యులుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఈరోజు ఇప్పుడే ఈ గ్రౌండ్కి వస్తా ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు చెప్పారు
వాళ్ళు మేము నిలువపోయినప్పటికీ మా రోడ్లు పరిస్థితి చూడు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అడుగుతా ఉంటే సరే మళ్ళీ మాట్లాడదామని వచ్చేసాం నేరుగా. నిజంగా చెప్తున్నా, మేము అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరం అవుతా ఉంది. వాళ్ళ అధికారం దాదాపు 50 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా చెల్లించారు ఈ గ్రామాల్లో. సమితి ప్రెసిడెంట్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా 40 ఏళ్ళు చేయలేనటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేసి చూపిస్తున్నాం. ఈ పొద్దు మీ ఇంటింటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమాలు ఇస్తున్నారు. మీ పిల్లలు చదివే వాళ్ళకంత అమ్మఒడి ఇస్తున్నారు. వ్యవసాయ భూములు ఉండే వాళ్ళకంత రైతు భరోసా ఇస్తున్నారు. అక్క చెల్లెములు ఏదైనా బ్రోకర్ లోన్లు చేయంటే మాఫీ చేస్తున్నారు. 45 నుండి 60 ఏళ్ళు ఉన్నటువంటి మైనార్టీ మహిళలందరికీ కూడా చేయత ద్వారా 18,750 ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు. ఇంకా నాడు నేడు అని చెప్పి స్కూళ్ళంతా అభివృద్ధి చేసి ఈరోజు ఇంగ్లీష్ పాఠాలు చెప్పే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ వాళ్ళు చేయలే. మనం ఈ 3.5 సంవత్సరంలో చేశాం. కొద్దిగా అవకాశాలు ఇస్తే మొన్ననే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 10 లక్షలు ఇచ్చి మీ ఊళ్ళో కాలువలు వేయించాం. ఈ రోడ్లు వేయించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. క్రమక్రమంగా కొద్ది కొద్దిగా చేసుకుంటూ పోవాలా కానీ ఒకేసారి ప్రభుత్వంలో కూడా డబ్బులు లేవు. ఉండే డబ్బులతో మొన్న 10 లక్షలు ఇచ్చాం, రాబోయే ఎలక్షన్ లోపల ఇంకొక 10 లక్షలు ఇస్తాం. ఈ గ్రామంలో ఎంతవరకు అయితే అంతవరకు రోడ్లు వేసుకునే దానికి మా సహాయం ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఉరుసు జరుపుకుంటున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పండుగ మంచిగా జరుపుకొని అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్. ఈ సీనియర్ నాయకులు మీ అందరి సుపరిచితులు రాజరేట గారు కొద్దిగా లేట్గా వచ్చినాడు, అన్నను కూడా 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారికి, మండల్ కన్వీనర్ బాగారెడ్డి గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మరి ముఖ్యంగా చిన్నేపల్లి గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈనాడు వేరే ఎక్కడైనా ఏమైనా ఉంటుందేమో కానీ పెద్ద పంజాని మండలంలో మాత్రం హిందువులు ముస్లింలు ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నాం. కడకాలం కూడా మనం ఇదే భావనతో కొనసాగలం అని చెప్పి ఈ యొక్క పండగ సందర్భంలో కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్ళొస్తున్నాను.